So, dear students and parents, welcome back to our channel. This video is about IIIT admissions. We have an important update in the press. Actually, we have already previously talked the entrance exam. So, merit prakarame IIIT seat bharthi anedi kuda cheppadam jarigindi. So deeniki actually ga manaki entante already social media lo entante notification vachesindi anesi chaala mandi oka updates aithe social media lo vastunnayi. So ivanni kuda correct kaadu, inka notification aithe inka jari cheyaledu anesi manaku ee RGKT nunchi manaku chancellor gari aithe update chesaru. So manaki entante ee 10th class sambandhinchi actually ga manaku ఈ తెలంగాణకి ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి సో తెలంగాణ స్టేట్కి కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే ఏపీలో మీరు ఈవెన్ ఈ నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక ఇంకొక వీడియో కూడా చేశాను. సో మీరు దాన్ని కూడా వీడియో కావాలంటే మీరు చూడండి. దాని గురించి ఏంటంటే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో ఎప్పుడు నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ అనేది కూడా మనం చెప్పాము. సో ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకి ఎందుకు మీరు అడగవచ్చు సార్, ఇప్పుడు 10th క్లాస్ తెలంగాణ వాళ్ళకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4 IIITs ఎందుకు అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఏపీలో సీట్లు ఇస్తారంటే ఎస్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మనకు 85% ఆఫ్ సీట్లు అనేవి ఏపీ వాళ్ళకి ఇస్తే 15% ఆఫ్ సీట్లు ఇది ఓపెన్ సీట్లు అనమాట. ఈ సీట్లని ఎవరికైనా కానీ ఎవరి మెరిట్లో ఎక్కువ మార్క్స్ వచ్చి అంటే వాళ్ళకి ఇస్తారు, అంటే అప్లై చేసిన వాళ్ళు, అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ ఏపీలో వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 15% ఆఫ్ సీట్లు ఏంటంటే ఓపెన్ సీట్లు అనమాట. సో కాబట్టి ఏంటంటే తెలంగాణ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అనేసి మనకి ఇక్కడ వచ్చినటువంటి అప్డేటు. సో దీంట్లో ఏంటంటే ఇంకా ఈ గత 2 ఏళ్ళుగా ఏంటంటే మనకు ఈ 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ అనేది జరగలేదు కోవిడ్ కారణంగా. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ ఏడాది ఏంటంటే మనకు 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్ జరిగాయి కాబట్టి ఓన్లీ మెరిట్ బేస్డే మనకు ఈ అడ్మిషన్స్ అనేవి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేటు. సో ఇంకా ఏమన్నారంటే మరోవైపు నోటిఫికేషన్ విడుదలై సీట్ల భర్తీ ప్రారంభం అవుతున్నట్లుగా సమాచారం షేర్ అవుతుంది. సో దీని మీద RGKT స్పందించింది. సో ఇది ఈ సమాచారం అనేది ఫేక్. సో 2022-23 సంబంధించి ఎటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయలేదు అనేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఇదే మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా వీడియోస్లో అయితే చెప్పాము. సో ఏంటంటే ఇంకా నోటిఫికేషన్కి ఇంకా టైం ఉంది, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే చాలామంది న్యూస్ మనకు సోషల్ మీడియాలో ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా నోటిఫికేషన్స్ వచ్చేసింది అనేసి జస్ట్ ఒక రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి స్టూడెంట్స్. మీరు ప్రజెంట్ ఏంటంటే మీకు కావాల్సినవి ఏంటి, సర్టిఫికేట్స్ సంబంధించి లేదంటే మీరు లైక్ EWS కావచ్చు లేదా వేరే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు తొందరగా రెడీ చేసి పెట్టుకోండి. సో ఇది మీరు ప్రజెంట్ చేయాల్సింది ప్రజెంట్. యాక్చువల్గా అంతేగాని మీరు నోటిఫికేషన్ వచ్చేసింది అనేసి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి అనేది ఇక్కడ వచ్చినటువంటి అప్డేటు. సో అలాగే IIIT సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఏదైనా ఉన్నా, మీకు స్టడీస్ సంబంధించి కావచ్చు లేదా మీకు ప్రొసీజర్ అడ్మిషన్ ప్రొసీజర్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. రైట్ స్టూడెంట్స్, సో ఇది యాక్చువల్గా దీంట్లో ఉన్నటువంటి అప్డేటు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.